హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీరు తెలుసుకుందంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియో కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఐటీఐ మీద ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీఐలో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో అది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. అంటే మనకి పాత నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 7వ నెల 6వ తారీఖు నుంచి 7వ నెల 25వ తారీఖు వరకు కూడా మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని కావాల్సిన ఐటీఐని ఎంచుకునే అవకాశం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు మనకు కల్పించడం జరిగింది. కానీ ఏ కారణం చేత కానివ్వండి, రిజల్ట్స్ కారణం చేత కానివ్వండి, ఏ కారణం చేత అయినా మీరు కనుక ఇప్పుడు వరకు కనుక అప్లై చేయకపోతే ఫస్ట్ ఫేజ్కి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది అనమాట. అంటే 12/8/2021 వరకు ఇప్పుడు వరకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ 12/8/2021 లాస్ట్ డేట్ అనేది వీళ్ళు మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ తారీఖు లోపు కనుక అప్లై చేసినట్లయితే మిమ్మల్ని ఫస్ట్ ఫేజ్ కింద కన్సిడర్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మీకు ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్నది కూడా కంప్లీట్గా మీ మొబైల్ నెంబర్స్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఐటీఐలో జాయిన్ అవుదాం అనుకుని ఇంకా అప్లై చేయలేకపోతే ఖచ్చితంగా డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఐటీఐ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే ఐటీఐ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.